हाय अंडी नमस्ते वेलकम टू रीतास फूड गैलरी ఈ రోజు వీడియోలో పూరీ చపాతీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బటానీ మసాలా కర్రీని తయారు చేసుకుందాము. ముందుగా ఉడికించిన 3 బంగాళాదుంపలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటో ముక్కలను వేసుకొని కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ 1/2 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కొంచెం సేపు వేయించుకొని ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని మసాలాలన్నీ ఆలు ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో 1.5 గ్లాస్ వాటర్ని పోసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో 1/2 కప్పు పచ్చబటానీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎండు బటానీ వేసుకునే వాళ్ళు ముందుగా నానబెట్టుకుని ఉడికించుకొని వేసుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పూరీ చపాతీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బటానీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.